హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ ప్రాజెక్ట్ కి. ఇప్పుడు ఇండియాలో విపరీతంగా బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. ప్రభాస్ కెరీర్ లోనే అంతెందుకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే 500 కోట్ల పై చిలుకు బడ్జెట్ తీస్తున్న మొట్టమొదటి సినిమా. నాగశ్వన్ డైరెక్షన్ లో వైజయంతి బ్యానర్ నుంచి 50వ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ కి నుంచి ఆ టీమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ ని ప్రమోషన్ క్యాంపెయిన్ లా స్కెచ్ పేరుతో రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే స్క్రాచ్ ఎపిసోడ్ 1 అని భారీ చక్రాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారో చూపించిన ప్రాజెక్ట్ కే టీమ్ ఇప్పుడు సినిమా కథలో ఓ లీక్ ఇచ్చింది. అదే రైడర్స్. అసలు ఎవరి రైడర్స్? టీజర్ లో నాగశ్వన్ ఏం కన్వే చేశాడు? రైడర్స్ అంటే ఎవరంటే ఈ టీజర్ లో నాగశ్వన్ చెప్పిన సమాధానం యూనిఫామ్ ఆర్మీ ఆఫ్ ది విలన్. విలన్ స్పెషల్ సైన్యమే రైడర్స్. వాళ్లకు సంబంధించిన డ్రెస్ ఎలా ఉంటుంది, అసలు రైడర్స్ కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేయాలనేది నాగశ్వన్ అండ్ టీమ్ డీటెయిల్ ప్లాన్ చేసుకున్నారు. వెరీ ఎక్స్పెన్సివ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం అని ప్రొడ్యూసర్ తో, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అని మరొక టీమ్ మెంబర్ తో చెప్పించారు. ఈ రైడర్స్ గురించి చెప్పినప్పుడు పోలాండ్ కు చెందిన కాన్సెప్ట్ డిజైనర్ సెర్గీ గోలోటోవస్ కి రైడర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ డ్రెస్ ఎలా ఉండాలి ఓ కాన్సెప్ట్ ను డిజైన్ చేసి ఇచ్చారు. ఇదిగో ఇలా ఉంటారు రైడర్స్. నాగశ్వన్ హింట్ ప్రకారం వీళ్ళు విలన్, చెప్పిన పనులు చేసే వాళ్ళని అర్థమవుతుంది. ప్రాజెక్ట్ కే నుంచి వచ్చిన పోస్టర్ లో ఉన్న ఈ మనుషులు ఈ రైడర్ది ఒకటే డ్రెస్ అంటే వాళ్ళే వీళ్ళు అని అనుకోవచ్చు. మరి చెయ్యవరిది, ఎందుకు చెయ్యి ఒకటే ఉంది అనేది మాత్రం మిస్టరీ. పైగా ఈ రైడర్స్ డ్రెస్ మీద ఓ సింబల్ తో కాయిన్ ఉంది. చూడ్డానికి ఏలియన్ లేదా మైథాలజీ టచ్ ఉన్న వింత ఆకారంలో రకరకాలుగా కనిపిస్తోన్న ఆ గుర్తు. ఆ గుర్తు ఆధారంగా కొంతమంది ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఇవిగో ఈ కాయిన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. వీళ్ళు పూర్వకాలంలో అంతరిక్షం నుంచి వచ్చినట్టు నమ్మే ఆస్ట్రోనాట్స్ లేదా ఏలియన్స్. సో ఈ రైడర్స్ ఆ ఏలియన్స్ ఆపరేట్ చేసే వాళ్ళదే నెంబర్ 1 పాయింట్. మొన్న మధ్య సినిమాలో హిందూ పురాణాలు రిఫరెన్స్ ఉంటుందని ప్రొడ్యూసర్ అశ్విని దత్ చెప్పారు. సో హీరో ఏలియన్స్ పై పోరాడే దైవాంశ సంభూతుడా లేదా ఓల్డ్ టెక్నాలజీ ఆస్ట్రోనట్స్ కమ్ ఏలియన్స్ పవర్స్ ను ఎదుర్కొనే ఐహెన్ టెక్నాలజీ మీద వర్క్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నవాడైనా అయ్యుంటాడు. ప్రభాస్ బర్త్డే రోజు ప్రాజెక్ట్ కే టీమ్ రిలీజ్ చేసిన ప్రభాస్ షై అలాంటి హైఎండ్ టెక్నాలజీకి సంబంధించిందే కదా. ఎండ్ ఇందాక చెప్పినట్టు ఎపిసోడ్ 1 చూపించిన వీల్ చివర్లో వినిపించిన సౌండ్ ప్రభాస్ వెహికల్ అనుకోవచ్చు. రైడర్స్ గురించి చెప్పిన వీడియోలో బోర్డు పైన హ్యూమనాయిడ్ అని రాసింది, అంటే మనిషి లాంటి రోబో, మన రజనీకాంత్ సిట్టిలా అన్నమాట. సో వీళ్ళని ఆపరేట్ చేసే మనుషులెవరో ఉన్నారు. మొత్తంగా ఇది భూమితో పాటు అంతరిక్షానికి సంబంధం ఉన్న కథ అయి ఉంటుంది, లేదా ఫ్యూచర్ లో జరిగే ఏదో పాయింట్ మీద రన్ అయ్యే సినిమా అయి ఉండాలి. ఏం చేసినా ప్రభాస్ తో నాగశ్వన్ గ్రాండ్ లెవెల్లో మ్యాజిక్ చేయనున్నాడని అయితే అర్థమవుతుంది. ఫ్యూచర్ లో మరిన్ని అప్డేట్స్ వస్తాయి కాబట్టి కథ మీద ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుందేమో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రాజెక్ట్ కే సినిమాను విడుదల చేస్తామని టీం ఇప్పటికే అనౌన్స్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.